టాలీవుడ్ హీరో రాజశేఖర్ తాజాగా నటించిన శేఖర్ సినిమా May 20 రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి చిరంజీవి గారితో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు. నా మూడ్స్ మీద జీవిత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరం కలిసే తీసుకుంటాం. నాకు కష్టం లేకుండా ఇష్టానికి విలువడంలో జీవిత ఎక్కువ పార్ట్ తీసుకుంటుంది. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో కొందరు దీన్ని తప్పు కోణంలో చూస్తారు. ఆమె వినడం చేయటం ఏంటి అని అనుకుంటారు. ఎక్కువగా నేనే డెసిషన్ తీసుకుంటుంటాను, కానీ బయటకు జీవిత నిర్ణయాలను నేను అమలు చేసినట్లు కలర్ వస్తుంది. నేను ఒక కథ వినడానికి 3 గంటల కథ విని ఓకే చేయాలనుకోండి, 1 2 అంటే నేను చేస్తాను. కానీ రోజు ఆ పని చేయాలంటే నా వల్ల కాదు. 100 కథల్లో 90 కథలు బాగోవు, అవన్నీ వినలేను. అందుకే జీవిత ఆ కథలను విని నాకు చెబుతుంది. నాకు నచ్చితే మళ్ళీ వింటాను, లేకపోతే నువ్వే ఏదో ఒకటి నువ్వే చెప్పి పంపే అని జీవితంతో చెబుతాను. నేను విషయాన్ని ముక్కుసూటిగా చెబుతాను. సినీ ఇండస్ట్రీలో ఏది మొహం మీద చెప్పకూడదు. ఇండస్ట్రీనే కాదు, ఎక్కడైనా అంతే. అలా చెబితే మనకు మైనస్ అవుతుంది, అది నాకు తెలుసు. కానీ నేను ఈ చెప్పకుండా ఉండలేను. అందువల్ల నేను ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సినీ ఇండస్ట్రీలో నాకు ఎప్పటికీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాకు చిరంజీవి గారికి పడదని బయట చాలామంది అంటుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకొని నేనేమి చేయలేనుగా. మేము అప్పుడప్పుడు చిరంజీవి గారిని కలుస్తూనే ఉన్నాం, బయట వినిపిస్తున్నట్లు ఏమీ లేదు అని తెలిపారు రాజశేఖర్.